రేణిగుంటలో క్రైమ్ రేట్ తగ్గించడమే తమ లక్ష్యం అన్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు. చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంనందు గల ఉపవిభాగపు పోలీస్ అధికారి కార్యాలయమును తిరుపతి అర్బన్ ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా కేసుల నమోదు క్రైమ్ రేట్ గురించి అడిగి తెలుసుకున్నామని తెలిపారు. తిరుపతి పట్టణానికి ముఖద్వారమైన రేణిగుంట అత్యంత ముఖ్యమైనదని, 4 జాతీయ రహదారులు కలిసే ప్రదేశమని, రేణిగుంట రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఉండడంతో ప్రత్యేక దృష్టి పెట్టామని, గత కొన్ని సంవత్సరాల సమయంలో సైబర్ క్రైమ్ కూడా పెరిగాయని మరియు గుట్కా గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపే దిశగా స్థానిక పోలీసులు అడుగులు వేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ తనిఖీలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడుతో డిఎస్పీ రామచంద్ర, ఎస్ఏ సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు సబ్ డివిజనల్ ఆఫీస్ రేణిగుంటని ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో లాస్ట్ 2 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ రిపోర్ట్ అయిన క్రైమ్, తర్వాత ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్, ఇక్కడున్న పోలీసింగ్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. ఇంకా దీన్ని బట్టి ఫ్యూచర్లో పోలీసింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, తర్వాత ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఇక్కడున్న మెన్ స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, ట్రైనింగ్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ఎసర్టైన్ చేసుకోవడం కోసం ఇన్స్పెక్షన్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా రేణిగుంట అనేది మనకి తిరుపతికి ఒక గేట్వే లాంటిది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒక 4 నేషనల్ హైవేస్కి ఇది ఒక జంక్షన్ పాయింట్ మాదిరిగా ఉంటుంది కాబట్టి చాలా యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యూత్ కూడా చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి దానికి రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా మనం ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎయిర్పోర్ట్కి సంబంధించిన డైనమిక్స్, సెక్యూరిటీ ఆఫ్ విఐపి, ఇక్కడికి వచ్చే ఎయిర్పోర్ట్ వచ్చే విఐపిస్ అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫారినర్స్ వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు. సో ఆ ఫ్యాక్టర్ కూడా పోలీసింగ్లో మేజర్ కన్సర్న్ చూపించాల్సిన అవసరం ఉన్న ఏరియా అది. సో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడున్న క్రైమ్ని, చేంజింగ్ ట్రెండ్స్ని, న్యూ ట్రెండ్స్ అన్నీ కూడా స్టడీ చేసి దాన్ని బట్టి పోలీసింగ్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మా మెన్ కూడా మేము సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది.